అబ్బాయి నారాత అయిపోయింది. అవును బాబాయ్, దుక్కు దున్ని బండి పాపం బాగా దున్ని మనకి ఎంతో మేలు చేసింది బండి. కనీసం 7-8 రెషులు పెట్టి మనం కొనిపెట్టేసుకుని దాని చేత చేపించుకున్నాం. శుభ్రం దున్నేసింది, దున్నేసింది మనకిందికే వస్తువు అనుకోకుండా దాన్ని శుభ్రంగా కడిగాం. కడిగి శుభ్రం కడిగేసాం, నేను డ్రైవర్ అంకే శుభ్రం కడిగేసాం బండిని. ఈ విధంగా నీట్ గా పెట్టుకోవడము, మళ్ళీ వీల్స్ పెట్టకుండా మడ్డి ఆయిల్ అని ఒకటి ఉంది కదా, దాని కానీ కొట్టేస్తే శుభ్రంగా కొట్టేస్తే ఈ విధంగా కేజీ వీల్స్ ని అంటే సిలుం పట్టకుండా తుప్పు పట్టకుండా ఈ ఆకులని దెబ్బ తినకుండా దీనికి గానీ ఈ విధంగా ఓట్లకి గాని నాగేలకు గాని ఎన్ని దాదాపు 10 లక్షల రూపాయలతో పెట్టుకుని కొన్నాం కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవడం ఈ మడ్డాయిలు కొట్టుకోవడం చాలా మంచి చేసుకోవాలి. రైతు సోదరులందరూ ఈ విధంగా సొంత ట్రాక్టర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటా ఉండాలి. ఏమంటే అవి సిలుం పట్టిపోయినాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ సిలుం పట్టింది అనుకో ఇరిగిపోతాయి. అందువల్ల కాకుండా ఈ విధంగా వాటిని మడ్డాయిలు మా డ్రైవర్ వెంకయ్య మడ్డాయిలు వేయడం వల్ల మా డ్రైవర్ వెంకయ్య పుస్తామన్నాడు. మా డ్రైవర్ చేసుకున్న పని అది, ఎవరైనా డ్రైవర్ చూసుకోవాలి ఆ పని, వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది చేసుకోగలుగుతాడు అది ఆ విధంగా చేసుకుంటున్నాడు మా డ్రైవర్ వెంకయ్య. ఓకే థ్యాంక్ యూ.